ఇద్దరిని చూసి. కానీ కానీ ఆర్పి గారు నిజంగా ఇప్పుడు వేణుస్వామి గారు అన్నారు కాబట్టి, వేణుస్వామి గారి ప్రొడక్షన్స్, వేణుస్వామి గారే కాదు దాదాపుగా సోషల్ మీడియాలో ఉన్న జ్యోతిష శాస్త్ర పండితులు, వేణుస్వామి మొత్తానికి సరిపెట్టినాడు కదా, దండం పెట్టినాడు కదా, చెప్పనని అనలేదులే. ఇలా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా పొలిటికల్ కి సంబంధించి, జ్యోతిష్యం చెప్పను అన్నాడు. సినిమా మిగతాది కూడా చెప్పేదానికి ఛాన్స్, సినిమా వాళ్ళకైతే చెప్తాడు. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంటే సినిమా గౌరవాన్ని పడుచుకునే పరిస్థితి లేవు. సినిమా వాళ్ళు ఏంటంటే వీళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాడు, మా నెగిటివ్ స్ప్రెడ్ చేసి చేసినప్పుడు వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళకు వేషాలు వీళ్ళకి వేషాలు కావాలి కదా, మళ్ళీ ముహూర్తాలు అని రకరకాలైనటువంటి ఉంటాయి. ఈ స్ప్రెడ్ చేసినప్పుడు ఇంకేం చేస్తారంటే మూడుబడిగా కుక్కలు తిరుగుతారు, స్వామి 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 అంట కనపడి కాడ కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుని దండం పెట్టి నమస్కారం పెట్టి వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు, బ్రోకర్ పని చేస్తాడు, వాడు చేయిందంటూ ఏది ఉండదు. సరే ఎట్టో ఆయన హీరో అంటాడు, పంచుకోవాలని ఏవైనా చేస్తారు డబ్బులు. కానీ అంటే సరే ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అబ్బాస్ పాలు అవుద్ది, ఎందుకంటే మన హిందూ ధర్మ శాస్త్రంలో నీకు నేను ఈ మధ్య కొన్ని వీడియోలు చేశా, వేణుస్వామి ఎపిసోడ్లు 9 చేశా. దాంట్లో మొన్న ఈ మధ్య విన్నాడు, శత్రు వినాశనార్థము శత్రువుల్ని ఇది చేసేదానికి అని కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని విన్నాడు. అస్సాంలో ఉంటుంది, అవును, కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారు? మొగోళ్ళు ఎవరున్నా పోవాలన్నా కూడా అది వేరే కథ, వేరే ఉంటుంది. మీరు ఒకసారి రీసెర్చ్ చేసి తెలుసండి, తెలుసు నాకు ఐడియా. నేను అక్కడికి పోకూడదు అనుకో, మంచి మంచి చుట్టూ చివరి దీనికి కామాఖ్య అమ్మవారి చేస్తారు, పవర్ఫుల్ అమ్మవారి ఒక భాగం. అవును, అది దాని ఏం ఆడ ఏం చేస్తారు తెలిసిన, వీళ్ళకు ఉండేటువంటి పూజల్ని అన్ని ఆడ ప్రదర్శన చేసి వీళ్ళకు ఉండే నెగిటివ్ అంతా ఆడ పెట్టి మళ్ళా కూర్చొని శక్తి తెచ్చుకుని, మళ్ళా శక్తి తెచ్చుకొని అది వచ్చాడు, మళ్ళా శక్తి తెచ్చుకొని శక్తి తెచ్చుకున్న తర్వాత ఆయన మళ్ళా ఆయన ఈడికి వచ్చేది నువ్వు వాడు కూర్చొనే ఉంటావు. ఊరికి ఒక మాట అంటే పాయ, ఇంక నువ్వు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాడు మన నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తారు తెలిసిన ఆడికి, నాగాస్ అంటారు, అవును నాగాస్ అంటే ఐడియా ఉంది, రష్యన్స్ వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ ని ప్రదర్శన చేసుకుంటారు. నాగాస్ నాగాస్ అంటారు వాళ్ళు, రష్యన్స్ వాళ్ళు, ఆస్ట్రేలియన్స్ వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, ఏదో మూవీస్ లో విన్నట్టు అందరూ అందరూ వచ్చారు. నేను ఇది నాకు తెలిసింది కాదు, నేనేం అంత రీసెర్చ్ చేసి నాకు అంత ధమాక లేదు. నేను ఏదో అన్న మూడు పూట్ల మాత్రం వేసుకుంటే నేను సాయంత్రం ఉన్న ఏదో ఒక బిల్ల వేసుకుని పొనుకుంటున్నా. అదే విధంగా నాకు తెలిసిన ఆయన వేరే ఒక సిద్ధాంతం ఉంటే ఆయన అడిగినాను, నేను సార్ ఇది ఏంది ఎందుకు పోతున్నాడు. ఈయన స్టేటస్ పెట్టాడు, ఎవరు ఈ వేణుస్వామి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు, మళ్ళీ ఆయన మాకేం తెలుసు ఎల్లినట్టు కాదు, నేను పోతున్నాను శత్రువులను అందరినీ ఇది చేసేదానికి ప్లేట్ లో కూర్చొని స్టేటస్ పెట్టినాడు. ఆడికి పోయి కామాఖ్యమ్మ దేవాలయానికి పోయి ఆడ మళ్ళా పూజలు చేస్త మళ్ళా స్టేటస్ పెట్టినాడు. ఈ స్టేటస్ అన్ని చూసి నా వల్ల కాక ఒక సిద్ధాంత్ గారిని అడిగిన, మాకు ఉంటారు కదా ఎవరో ఒకరు, ఆయన అంత తెలియకపోయినా ఏదో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందులో మీకు అనుకూలంగా చెప్పారు కాబట్టి తెలుసుకోవాలన్నట్టుగా ఆయన సరే అని ఏంది స్వామి ఏంది పరిస్థితి అంటే ఆయన పూర్తిగా చెప్పినాడు. ఒకటి గుజరాత్ లో ఇంకొకటి ఆయన ఉంటుందంట, అది దట్టమైన అడవుల్లో ఆడ క్రూర ముఖాలు కూడా తిరుగుతూ ఉంటాయి. జంతువులు వీళ్ళనేమను, వీళ్ళు జంతువులేమనరు, వీళ్ళు దెయ్యమో అంటే దేవతో స్వామో ఎవరిని ఒకరిని పూజ చేసుకుంటా వాళ్ళు శక్తిపీఠాలు ఎన్ని అటు ఉంటారండి. ఈడు ఆడికి పోయి ఈ అంతా చేసి ఇంకా ఆడికి పోయి ఇంకా ఏ మంత్రాలు చదువుతాడో ఏమో మనకు తెలియదు. ఆయన వచ్చాడు, ఈ మనిషిని చక్కగా చూడలేడు, పూలేరా స్వామి కంటే తాచాడు ఇటు చూస్తా. సరే అట్లా రకరకాలైనటువంటి బాధలు పడినాడు ఖచ్చితంగా అన్నయ్య. కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక నిరాఘంటంగా ఇంకొక 10 ఏళ్ళు అలాగే ఉంటారన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఇచ్చారు మీకైతే. అట్లాగే అసలు టీడీపీయే ఉండదు అని చెప్పారు వేణుస్వామి గారు, మీకేమనిపించింది అండి అప్పుడు? నాకు వీడు అసలు ఉండడేమో అనిపించింది భూమి మీద. లేదు వీడు అనకండి, అంటే అది నా ఇష్టం అండి. ఇప్పుడు కొన్ని కోట్ల మంది కోట్ల రూపాయలు బెట్టింగ్ లేసి ఒకటండి పురోహితుడు బ్రాహ్మణుడు అన్నాను, మిమ్మల్ని దాని నుంచి మేడం అన్నానా, తప్పుగా ఏమన్నా మాట్లాడానా? మీరు మంచిగా ఉన్నారు, మీ విలువ ఇచ్చారు, మీకు విలువ ఇచ్చారు, మీరు ఎవరికి హాని చేయలేదు. ఆడి వల్ల ఈరోజు కొన్ని కోట్ల మంది లక్షల కోట్లు బెట్టింగ్లు పెట్టి బీఆర్ఎస్ కలుస్తుంది ఈరోజు వైసీపీ వాళ్ళకు ఉండాలి. అదే మనం చెప్తాం. అవును మేడం, ఇప్పుడు
అదే తెలుగుదేశం వాళ్ళు అయితే ఆ మాదిరి చేసుండ్రు. ఇప్పుడు మేము మస్తాన్ ఆరా అనే పథకం పెట్టి ఆరాధించినాము. ఇప్పుడు ఆయన కూడా ఆరాధించాం అనుకుంటే తల్లికి ఆయన రియలైజ్ అయ్యి బయటకు వచ్చి వీడియో పెట్టాడు, నాది అయిపోయింది సీను, నాది జింబాబే, నాది అయిపోయింది, నేను ఇంకా నేను మాట్లాడను స్వామి, నేను ఇంక ఇటువంటి కూడా నేను బయటకు వచ్చి. కానీ అంటే చెప్పేవాళ్ళకి తప్ప నమ్మే ప్రజలకు తప్ప ఏమో తెలియదు కానీ, కానీ అంటే మరి శాస్త్రం ఎక్కడ వికటించిందో మరి ఏం జరిగిందో. శాస్త్రం వికటించింది, శాస్త్రం తెలిచే కదమ్మా, నువ్వు భలే చెప్తావు, శాస్త్రం తెలిచే కదమ్మా, సాంఘిక శాస్త్రం ఇప్పుడు చాగంటి గారు మన గరిగిపాటి గారు మాట్లాడేటప్పుడు రామాయణము మహాభారతం ఏదో శ్లోకాలు ప్రవచనాలు చెప్తారు. ఈడేం చెప్తాడు, ప్రభాస్కి పెళ్లి కాదు, ప్రభాస్ సినిమాలు ఆడవు, వరుణ్ తేజ్ లవణ త్రిపాఠి ఓడిపోదు, ఇద్దరు విడాకులు తీసుకుంటారు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది, జగన్మోహన్ ఎంతమంది ఎన్ని కోట్లు పెట్టుంటారు తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళు ఫిగర్ చెప్పను కానీ భారీ మొత్తంలోనే పెట్టారు, భారీ మొత్తం పెట్టారు, భారీ నగలు పెట్టారు, పుస్తులు పెట్టారు, ఆస్తులు పెట్టారు, అడుగు తింటున్నారు ఈరోజు. కేవలం సీమరాజా గారు క్షమించండి, సమంత గారిది నా చైతన్య గారిది వాళ్ళు ఒక 6 నెలల క్రితం నుంచే ఎవరైనా విడాకులు తీసుకుంటారంటే ఎంతో కొంత ముందు నుంచే సంఘర్షణ స్థితిలో ఉంటారు. అది వాళ్ళ బంధువులు కావచ్చు, పిఏలు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, ఎవరో ఒకరు ఎక్కడో చోట డిస్కషన్ చేసుకుంటారు కదా బాధలో, ఆ తాగేటప్పుడు ఎవరు ఎవరు బాధపడే స్థితిలో ఈడు ఎక్కడి నుంచి ఎన్నాడో తాగేసి ఫుల్గా అది పోయి మెల్లో వేసేసుకుని మాల్లో బొట్టు పెట్టుకుని కాషాయం ధరించేసి నాగ చైతన్య సమంత విడిపోతున్నారు అనగానే జనాలు ఒక్కసారిగా ఉడికిపడి అంత. ఎవరైనా సరే బ్రాహ్మణులు అంటే చాలా గౌరవం, మాకు కూడా పెద్ద పెద్ద కుల గొడవలు ఉంటారు, గుంటూరు నుంచి మా రాయలసీమకి వస్తారు, కేవలం మా గ్రామానికి 280 ఇండ్లు ఉంటాయి, 280 ఇండ్లకు మాత్రమే కుల గొడవలు ఉంటారు. వాళ్ళ ముందు మేము కూర్చొని కూడా కూర్చోం, కింద కూర్చుంటాం, వాళ్ళ పైన వాళ్ళు వండింది మేము తింటాం, మేము వాళ్ళు కనపడితే కాళ్ళకి నమస్కారం. అంటే ఏ మాట కమాట ఆ తెలుగు వాళ్ళు బ్రాహ్మణులకు ఆ విలువ గౌరవం, ఎందుకంటే వాళ్ళంటే ఒక ఇది రెస్పెక్ట్ ఉంటుంది. అదే విధంగా ఎందుకంటే వారి నోటి నుంచి చెడు రాదు. అసలు జ్యోతిష్యులు ఏదైనా చెడు జరగబోతుంది అన్న దాన్ని చాలా జాగ్రత్తగా చెప్తారు. అంటే నువ్వు ఈ దారిని పోయినా చెప్పించినట్టుగా, నువ్వు ఈ దారిని పోయినావు అంటే పెద్ద దెబ్బ చిన్న తగులుతుంది, కానీ దెబ్బ పూర్తిగా తగలదని నేను చెప్పను. ఇప్పుడు ఇది ఇరిగిపోయేది, ఏదో కొద్దిగా రక్తం వచ్చి ఆడికి ఆగుతుంది, ఏదో కొద్దిగా ఈ పూజలు చేసుకోని చెప్తారు. మా వాడు అట్ట కాదే, పూర్తిగా మనిషి ఎత్తిపోతాడు, కంపెనీ ఏముండదు. విడిపోతారు. ఇంకొకటి తమ్ముతారు, దగ్గుతారు, చచ్చిపోతారు అంటే మనుషులు సావరా, మనిషి అనేవాడు పుట్టింది సస్తాడు, ఎవడైనా పోతాడు. కానీ పేర్లు చెప్పను. ఇప్పుడు మనం ఏదన్నా పేర్లు చెప్పరు కదా, చెప్పడు. ఏదన్నా పూజ చేసుకుంటాం అంటే హోమగుండం పెడతాము, హోమగుండం పెట్టుకొని సత్యనారాయణ వ్రతమో లాంటి కూడా చేసుకుంటాం, రకరకాల చేస్తాం. మా వాడు పూజలు ఏం చేస్తాడు తెలుసా, ముగ్గేస్తాడు, ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి రా బాలిక రా అన్నిటి సినిమాలో అన్నట్టు ఆ విధంగా చేసి, నువ్వు ముందు తాగుతావా, విస్కీ తాగుతావా, కళ్ళు తాగుతావా, సింగిల్ మాల్టా, డబల్ మాల్టా, శివాస, బ్లాక్ లేబుల్, బ్లాక్ డాగ, 100 పేపర్సా, మళ్ళా జగనన్న ముందు తాగడం, అసలు మళ్ళా జగనన్న ముందు తాగడు, జగనన్నే ముందు కూడా తాగాలి కదా, మళ్ళా అది తాగడు, మళ్ళా ఆ నువ్వేం తాగుతావు అంటాడు, అది పెట్టమంటాడు, చికెను మటను చేపలు పచ్చిదే అంటాడు. అయి పూజలు అమ్మ, తాంత్రిక పూజలు చేసుకునేవాడు కదమ్మా. లేదు అవేమి చూడలేదు, అంటే ముగ్గును అవేవో అయితే కనబడుతున్నాయి, ముందు చూడలేదు. కొంతమంది హీరోయిన్స్ అదే అమ్మ ముందు చూడలేదు ఉంది కదా, ఎవరు హీరోయిన్ పేరు ఏదో పేరు, రాత్రి పూజ చేసాడు, పొద్దున్నే కింద పోలీసు చూడతో కొట్లాట, నిజమ్మా నీకు తెలియదేమో. సోషల్ మీడియా బాగా చూడండి, నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా పూజ చేశాడు, పూజ అయిపోయింది, ఆమె ఏదో అలసిపోయి పునుకొని నిద్రపోయి పొద్దున్న కిందికి వచ్చి తల్లి పోలీసు చూడతో కొట్లాట, ఇది చేసే పూజ. అంటే బ్రాహ్మణ తత్వంతో పురోహితుడిగా పూజ చేస్తుంటే దేవతలు దేవతలు దేవుళ్ళు వచ్చేవాళ్ళు అక్కడే ఆవిడకు ఒక 10 కోట్లు దొరుకుండేది, అది చేసి ఇది చేసి నేను చేతపడి దెయ్యాలి, ఆడాడి దెయ్యాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముందు దాకా చచ్చిపోయిన ఆత్మలనే వచ్చాయినాయి బ్లాక్ మ్యాజిక్. అంటే ఇతను చేసిన పూజ వల్ల జగన్మోహన్ నేను చెప్పింది ఏం తెలిసిన, సరే ఇప్పుడు నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, ఇంత కథ చేస్తున్నావు కదా, ఇంత కథ చేసేటప్పుడు అన్నకు వివేకం సార్ కనపడేట్టుగా కల్లో ఒకసారి అటగడ చేయని చెప్పిన, అది చేయడు మళ్ళా. నేనేం చెప్పినాను మళ్ళీ లాస్ట్ ఫైనల్గా నేనేం చెప్పినానంటే ఫైనల్గా నేనేం చెప్పినానంటే ఒక మాట, అయ్యా వేణు స్వామి, నువ్వు స్వామి, నీకు జ్యోతిష శాస్త్రం మొత్తం తెలుసు, ఓకే నేను నమ్మినా, చిన్నాయన గొడవలతో నరికినోడు ఇవిడో చెప్పు,
ఇప్పుడు ఎస్ఆర్ఐ చూడిపోతుంది. ఎట్నో ఆ మాటగానే చెప్పిగా ఉంటే మా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆయన్ను స్వీకరించాడు. నాగచైతన్య గారి సమంత గారి ఎక్కడో సీక్రెట్ గా నడిచెప్పాడు, పబ్బుల్లో కూర్చుంటాడు బాగా తాగని ఎవరే మాట్లాడుకుంటే రికార్డ్ చేస్తాడు, పక్క రోజు వచ్చి చెప్తాడు. అదే ఆ మనీ చేసేది. ఆయనకు పబ్బు ఉండదు, పచ్చి చేపలు ఎండు చేపలు రొయ్యలు అన్ని ఉంటాయి పబ్బులో. 50% or 70% షేర్ ఉండదు, షేర్ ఉండదు. సరే వెళ్ళారు అంటే వెళ్ళారు కానీ చనిపోతారని చెప్పడం. కానీ ఈ రోజు నాగచైతన్య గారు ఒకవేళ సంబంధం ఒకవేళ కలిసారే అనుకోండి, ఇప్పుడు మరి అది అది రివర్స్ అవుతుంది కదా. చూసే వాళ్ళందరికి వాళ్ళు ఏదో పప్పులు తినాలి కదా. ఆరామస్థాన్ గారి లాగా ఇది అవుతుందిగా మేడం. ఆరామస్థాను చెప్తా సర్వే అంటే సేమ్ ఆరామస్థాన్ గారి లాగా అయిపోయినట్టేగా రివర్స్ అయితే ఇప్పుడు అన్ని రివర్స్ అయినాయి, అన్ని రివర్స్ అయినాయి. సమంత నాగచైతన్య కూడా రివర్స్ అయ్యవచ్చేమో మేడం. ఈ బాధ్యతడు నేను చెప్తాయినమ్మా. నేనేం చెప్తానంటే జ్యోతిష్యం అనేది అదేం పెద్ద ఇదేం కాదు. నేను కూడా చెప్తా ఎదురు కూర్చుంటే ఆయన కన్నా కూర్చుకుంటున్నాడంటే నేను కూడా ఆయన జ్యోతిష్యం చెప్తా. ఆయన జ్యోతిష్యం బాగుంటుంటే తెలుసా మీకు ఇప్పుడు ఆయన జ్యోతిష్ ఆయన జాతకం జాతకం తెలియాలంటే ఇంకా టైం పడుతుంది. ఒక రూపా అన్ని రాయిద్దా ఆయన రాసేది మేము రాయలేమా? చక్రాలు కుండలు వేయాలా, రాహులు కేతువులు ఎట్లుండదు, బుధుడేవి అన్ని పెద్ద పని ఉంటుందమ్మా. అటు కుదరదు అట్ట డైరెక్ట్ చెప్పేదాన్ని అట్నా. ఆయన అయితే ముగ్గు గీసి ఆయన అంటాడు మనం అట్టలేం కదా మనతో అయ్యే పని కాదండి. ఇప్పుడు జ్యోతిష్యులు సర్వే సంస్థలు వైసీపీకి చాలా అనుకూలం ఇచ్చినాయి, అందరూ ఆరామస్థాన్ గారు రెండు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆయన మీద ఇచ్చేశారు. సరే జ్యోతిష్యులు కూడా చాలా మంది చెప్పారు, అయినా సరే వేణుస్వామి గారిని మీరంతా టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? టార్గెట్ ఎందుకు అవుతాడు? ఏం మా స్నేహాన్ని కొడుక లేదంటే మా మేన మా కొడుక ఎందుకు టార్గెట్? మాకేం టార్గెట్? నువ్వు మాట్లాడిన మాట ఏంది? టీడీపీ ఉండదు, ఏదో పెద్ద ఆ నుంచి దిగినట్టు కైలాసంలో నుంచి నీళ్లు చల్లితే ఇక్కడ బసం అయినట్టు మాట్లాడినాడు. మా వైసీపీ వాళ్ళంతా ఏమనుకున్నామో అబ్బా వేణుస్వామి చెప్పినట్టు అన్ని జరిగినాయిరా అంటే ఎస్ఆర్ఎస్ పోయినా బీఆర్ఎస్ పోయినా మనమైతే గెలుచామని చెప్తున్నాడు కదా, సరే ఇది ఆఖరి అవకాశం అని చెప్పి రకరకాలైనటువంటి విన్యాసాలు చేసినాము. ఇప్పుడు ఏమైంది బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మిగతా వాళ్ళు సర్వేలు ఇచ్చిన వాళ్ళు సర్వేలే ఇచ్చినారు, ఓడిపోతే నోరు మూసుకొని కూర్చున్నారు. ఇతను సినిమా హీరోలకు సంబంధించి హీరోలకు సంబంధించి అంటే స్పోర్ట్స్ మీద వెళ్తాడు, అంటే పర్సనల్ విషయాల మీద వెళ్తాడు. అంటే సర్వే అంటే సర్వే మీద ఉండాలా లేదా జ్యోతిష్యం మీద ఉండాలా? మిగతా పర్సనల్ విషయాలు వెళ్ళిపోతారు. అంటే నిజం మీరు అన్న దాంట్లో కుటుంబాల్లోకి వచ్చేసారు, కుటుంబాల్లోకి. ఒకవేళ నిజంగానే సంబంధ నాగచైతన్య గారు లాంటి వాళ్ళు విడిపోతున్నారు అంటే గనక నాగార్జున గారు లాంటి వాళ్ళకి చెవులో చెప్పొచ్చు ఇలాంటి అనర్థం ఏదో ఉంది కొంచెం సెట్ చేసుకోండి అంటే ఈ పరిస్థితి పాపం వాళ్ళకి ఉండేది కాదు. అతను బ్రాహ్మణుడు, అతను పూజలు చేస్తున్నాడు కదా, అసలు వాడు మొహం ఎట్లుంటది తెలుసు నీక? పూజలు చేసేవాడు మనస్తత్వం ఇప్పుడు కూడా సౌమ్యంగా అది ప్రశాంతంగా అలా ఉంటుంది. వీడు మొహం చూడు ఒకసారి నువ్వు. అదే మా అన్న నిట్టు చాలా సౌమ్యం. అమ్మోరు సినిమాలో రామిరెడ్డిలా ఉంటాడు ఒకసారి వాడు మొహం చూడు. అన్ని కన్నింగు చీటింగు దొంగతనాలు బ్రోకరు రియల్ ఎస్టేట్ వీడికి ఒక్కటి కాదబ్బా, వీడు తాగినంత ముందు ఈవిడు తాగాడు. సరే ఆయన ఆయన కూడా నమ్మేవాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు. ఈ పార్టీకి డ్యామేజ్ జరిగింది. మాకు జరిగింది పోయా స్వామి మాకు తెలియదు, నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పాలా? నువ్వు అన్నావు దీని గురించి చెప్పట్లేదు కాదు. ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి వైసీపీకి కలిసిన మూకుమ్మడి శత్రువు అంటే ఇప్పుడు వేణుస్వామి గారే. ఆయన అంటే రాజకీయ అప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆయన అన్నారు మంగళసూత్రాలు కూడా తీసుకెళ్ళి తాలిబొట్లు కూడా తీసుకెళ్లి తెచ్చి బెట్టింగ్లు కట్టారంటే కుటుంబాలు కుటుంబాలు ఆగమైపోయింది. ఆయన జ్యోతిష్యం ఒకటి మస్తానం ఒకటి ఇద్దరు, అందుకు మీ కోపం బాధ. మరి బాధ అంతే కదా ఇంకేం చేద్దాము. నాకేదో పోయింది, నేనేం పోయలేదు బెట్టింగ్ లో. మాకు తెలుసు కదా మాకు నవ్వు వచ్చాయని, మాకు నవరత్నాలు వచ్చాయని మాకు తెలుసు. అంటే రెండు ఎక్కువ నవ్వు వస్తాయి, తెలుగుదేశం నవ్వు వస్తుంది. బాధపడలా. చంద్రబాబు నాయుడు ఇట్టి తంట ఆడరు, ఇట్టి తంటాడు అంటే వాళ్ళ పార్టీ సింబల్ ఏమో 11 మాకు సింబాలిక్ గా రెండు ఒకట్లు మా బతికిట్ అయిపోయింది. మేడం మీరు గమనించలేదు వెంకటేశ్వరంతో పెట్టుకున్నట్టు రెండు నామాలు వచ్చాయి 11. ఓకే.